ఇప్పటికే కరువు మండలాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నివారణా చర్యలను చేపట్టింది. దుర్భిక్షం తీవ్ర రూపుదాల్చక ముందు అప్రమత్తం కావాలని వ్యవసాయ అనుబంధ రంగాలకు దిశానిర్దేశం చేసింది. ఇప్పటికే పాలిహౌసుల్లో కూరగాయలు అపరాల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాల్లో పశుపోషణకు మరింత చేయూతనివ్వనుంది. తదనుగుణంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వివిధ సంక్షేమ పథకాల కింద ఇస్తోన్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కర్షకులకు పిలుపునిస్తున్నారు. ప్రకృతి అనుకూలిస్తే ఏటా ఈ సమయానికి పాడి పంటలతో పల్లెలన్నీ కలకలలాడేవి. రెండేళ్లుగా వెంటాడుతున్న ఎల్నినో ప్రభావంతో గ్రామీణ భారతం కలతప్పింది. ఈ ముప్పును అధిగమించేందుకు వరంగల్ జిల్లా పశుసంవర్ధక ఉపశమన చర్యలను చేపట్టింది. ప్రధానంగా కరువు పీడిత మండలాల్లో గ్రాసం కొరతను నివారించేందుకు నాణ్యమైన గడ్డి విత్తనాలు అందుబాటులోకి తెచ్చామని ఆ శాఖ సంచాలకులు వెంకటయ్య నాయుడు తెలిపారు. 11 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది. 11 మండలాల్లో కూడా మనకు పశుగ్రాసం కొరత ఉంది. ఒక 77,000 మెట్రిక్ టన్ల పశుగ్రాసం కొరత ఉంది. దాన్ని అధిగమించడానికి కోసం మనం ప్రతిరోజు కరువు కాలంలో పశువు బతకాలంటే కనీసం ఒక 5 కిలోల ఒట్టి గడ్డి, ఎండిపోయిన గడ్డి ఇవ్వడం కోసము మనము ప్రాణికలన్నీ కూడా సిద్ధం చేసుకోము. అందుకోసం రైతు సోదరులు పొలాలు కోసుకున్న తర్వాత ఉన్నటువంటి కొద్దిపాటి పదంతో పశుగ్రాసాలు సాగు చేసుకున్నట్టే దానికి ఇంకా తిరుగులేదు యాక్చువల్. ఎందుకంటే మనం బయట నుంచి తీసుకొచ్చి గడ్డి ఇవ్వడం కూడా చాలా వ్యయ ప్రయాసాలు కోసిన పని. ఇప్పుడు పశుగ్రాస విత్తనాలు చాలా మంచి వెరైటీ ఆఫ్ సజ్జ రకము ఇప్పుడు రెడీగా ఉంది. ప్రతి వెటనరీ హాస్పిటల్లో మనకు అవైలబుల్గా ఉంది. 2.2 మెట్రిక్ టన్స్, ఇది ఎకరాకు 2 కిలోలు వేసినట్టయితే మనకు 45 మెట్రిక్ టన్ల గ్రాసం వస్తుంది. 45 మెట్రిక్ మనం లెక్కేసుకోవచ్చు. వాళ్ళకే కాకుండా ఇంకా వేరే వాళ్లకు సప్లై చేసే పరిస్థితి ఉంటాడు. ఏమాత్రం ఇటీ వరకు రైతు ఈ న్యూట్రిఫైడ్ సీడ్ సాగు చేసుకున్నాం. అదే కాకుండా మనం జొన్నలు కూడా తెప్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్లాన్ చేయాల్సింది ఎక్కడ అంటే ఎక్కడి నుంచో గడ్డి తెచ్చుకుందామనే ఆలోచన కంటే మనకున్న ఒక్క మడి పశుగ్రాసం వేసుకున్నా కూడా మనకున్న ఒక 2 పశువులకు మంచిగా వాటిని మనము సాధుకోవచ్చు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 52 మండలాలు ఉండగా ప్రభుత్వం ఇప్పటికే జనగామ డివిజన్ మొత్తాన్ని కరువు మండలాలుగా ప్రకటించింది. పాక్షిక కరువు ఛాయలున్న మండలాల్లో 50% రాయితీపై పశుపోషణకు అవసరమైన ఉత్పాదకాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. మనకు ఈ డ్రౌట్ 11 మండలాల్లోనేమో ప్రభుత్వం 75% సబ్సిడీతోటి మేము పశుగ్రాస విత్తనాలు సప్లై చేస్తున్నాము. 39 మిగతా మండలాల్లో కూడా 50% సబ్సిడీతోటి ఎన్ని పశుగ్రాస విత్తనాలు కావాలంటే అది మనం ఇప్పుడు సప్లై చేసేటువంటి పొజిషన్లో మనం ఉన్నాం. గడ్డి కొరత తప్పకుండా వస్తుంది. అది మనం ఎదుర్కోవడం కోసమే మనం ఇవాళ పశుగ్రాస విత్తనాలు తెప్పిస్తున్నాం. ఉన్న కొద్ది పదంతో మనము పశుగ్రాసం సాగు చేసుకొని పెట్టుకోవడము, ఉన్నటువంటి వరిగడ్డిని కూడా వేస్ట్ కాకుండా వాడుకోవడము, ఉన్నటువంటి చొప్పను కూడా వేస్ట్ కాకుండా. చొప్ప ఏం చేస్తాయంటే పశువులన్నీ కూడా పై పై ఆకులు తిని చొప్పదంట వదిలేస్తుంటాయి. అసలు యాక్చువల్గా చొప్పదంట్లోనే యాక్చువల్ మనకు కావాల్సిన పశువుకు కావాల్సిన న్యూట్రియంట్స్ అందులోనే ఎక్కువగా ఉంటాయి. అట్లాంటి చొప్పదంటుని చాఫ్ కట్టలు పెట్టి చాఫింగ్ చేసుకొని వాడినట్టయితే అది మొత్తం 100% మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికోసం కూడా మనం కరువు మండలాల్లో దాదాపు 31 చాఫ్ కట్టలు మాకు కావాలని రైతులు కోరడం జరిగింది. ఆ చాఫ్ కట్టర్స్ కూడా మనం ప్రణాళికలో చేర్చి తెప్పియడం కోసం మనం ఏర్పాటు చేస్తాం. చిక్కటి పాలు అధిక వెన్న శాతం రావాలంటే పోషక విలువలతో కూడిన దానాను పశువులకు అందించాలని సూచిస్తున్నారు. అప్పుడే పాడి పశువులతో పాటు వినియోగదారులు ఆరోగ్యకరంగా ఉంటారంటున్నారు. డ్రౌట్ టీము సెంట్రల్ టీమ్ వచ్చినప్పుడు అక్కడ రైతులు ఏం చెప్తున్నాడు, అసలు హైదరాబాద్లో వాడే సగము పన్నీర్ మన చెరియాల ఏరియా నుంచే పోతుందని చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. అసలు పన్నీర్లో కూడా మన వాళ్ళు ఇంత ఆరితేరున్నారని. పాడి పశువులకు మనం ఏదో ఒట్టి గడ్డి వేస్తే అవి పాడి ఇవ్వలేవు సివియర్ కరువులో. అట్లాంటప్పుడు వాళ్ళ కోసం మనం దాణా కోసం కూడా మనం ప్రపోజల్ పంపించినాం ప్రభుత్వానికి. అదేవిధంగా మినరల్ మిక్స్చర్ కోసం, ఎందుకంటే పాలు ఇవ్వాలంటే వాటికి సరైన మినరల్స్ కావాలి. వాటికి కాకుండా ఆ మినరల్స్ పశువులకు ఇచ్చినట్టయితే పాల ద్వారా మనకు కూడా వచ్చి మనం ఆరోగ్యకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రణాళికలతో మనము సిద్ధంగా ఉన్నాము. బడ్జెట్ రాగానే మనం ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేసి కరువు మండల రైతులకు తప్పకుండా మనం డిస్ట్రిబ్యూట్ చేసే ఏర్పాటు కూడా చేస్తాం. జిల్లాలో పశు సంపద వృద్ధి, పాడి పరిశ్రమ మెరుగుదల కోసం స్త్రీనిధి ద్వారా ఎన్ని పశువులైనా ఇచ్చేందుకు సిద్ధమని వెంకటయ్య నాయుడు భరోసా ఇస్తున్నారు. వివిధ కార్పొరేషన్లు పశుపోషణను ప్రోత్సహిస్తున్నారన్న ఆయన వాటిని సద్వినియోగం చేసుకోవాలని పెంపకందారులకు పిలుపునిస్తున్నారు. వరంగల్ జిల్లాలో 98 పాడి పశువుల యూనిట్లు డిపార్ట్మెంట్ ద్వారా పంచడానికి ఏర్పాటు చేసినారు. ఇది కాకుండా మనకు ఐటీడీఏలో ఎన్నంటే అన్ని యూనిట్స్ ఇవ్వడానికి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్లో, ఎస్సీ కార్పొరేషన్లో, మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా, తర్వాత ఇంకొక వండర్ఫుల్ ప్రోగ్రామ్ శ్రీని ద్వారా దాదాపు ఎన్ని పశువులు అడుగుతాన్ని పాడి పశువులు 0% ఇంట్రెస్ట్ ద్వారా
డిఆర్డిఏ వాడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే మన రైతు సోదరులు ఏం చేయాలంటే పశుసంవర్ధక శాఖ ఏమిస్తుంది, పశుసంవర్ధక శాఖ సిబ్బందిని అడగకుండా వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ పంపించుకోవాలి. అవి కాకుండా బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఐటీడీఏ అదేవిధంగా మైనారిటీస్ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకు యూనివర్సిటీలో ఎక్కువగా యూనివర్సిటీ పాడి పశువుల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళని కూడా ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా అది అల్టిమేట్గా ప్రభుత్వం ఇచ్చేదే రైతు సోదరులకు. అందుకోసం రైతు సోదరులు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చక్కగా వాడుకోవాలి ఈ టైంలో. జిల్లాలో మరో 10,000 ఆవులు గేదెల పెంపకానికి ఆస్కారం ఉందన్న సంచాలకులు దూడలను కాపాడుకోవాలని రైతులకు సూచించారు. ప్రతి పౌరుడు 300 మిల్లీలీటర్ల పాలు తాగాలి రోజుకంటే. మనకు వరంగల్ డిస్టిక్లో మనకున్న పశు సంపదను బట్టి, పాడి పశువులను బట్టి 200 ml ఇస్తున్నాము. అంటే ఒక 100 మిల్లీలీటర్లు మనం ఇచ్చేటువంటి స్కోప్ మనకుంది. అంటే ఇక్కడ మనం 100 మిల్లీలీటర్లు అంటే మనకు ఒక 10,000 పశువులు ఇంకా చాదుకున్నా కూడా మన జిల్లాలోనే పాలు తాగేటువంటి వినియోగదారులు మనకు. ఇప్పుడు ఆల్రెడీ దానకు వస్తే స్ట్రీమింగ్ ద్వారా పోయిన సంవత్సరం మనకు 2,600 బర్లు డిస్ట్రిబ్యూట్ చేసినాం మనం మన డిస్టిక్లో. వాటన్నిటికీ సరిపోను దానకు కానీ మనం ఆల్రెడీ ఒక 84 lakhs డ్రా చేసి డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ వాళ్ళ ఫీడ్ మిల్క్ పంపించడం జరిగింది. వాళ్ళు విడతల వారీగా ఆ పశువులకు దాన 50% సబ్సిడీ మీద సప్లై చేస్తున్నారు. అదే కాకుండా మనం ఇంకా ఆడదూడలు కానీ మగదూడలు కానీ పాలతో కంపేర్ చేసుకుని ఇవి రోజు 2 లీటర్ల పాలు తాగితే 100 రూపాయల ఆదాయం పోద్దని వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మనం అట్లే నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే వాటిని మనం పట్టించుకున్నట్టయితే రేపు పొద్దున మనకు మనం ఎక్కడి నుంచి బర్లు అందించుకోవాలి. మనం అట్లా చేయకుండా ఉండడం కోసమే సునంద నేను చక్కటి ప్రోగ్రాము. అందులో కూడా మనము మందులు ఇస్తున్నాము రైతుకు, మరియు దూడకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా మనం దాన కూడా ఇస్తున్నాము దూడలు కట్టి ఈనే వరకు కూడా సరిపోయేంత ఏజ్ వరకు. ఎస్సీ ఎస్సీ ఫార్మర్స్లో అయితే 1,300 రూపాయలు కట్టినైతే 6,000 రూపాయల ప్యాకేజ్, అదే బీసీస్ ఓసీ అయితే 2,625 కట్టినైతే 6,000 రూపాయల ప్యాకేజ్ సంవత్సరం కోసం ఇవ్వడం, మొదటి సంవత్సరం కోసం. మాంసోత్పత్తి డిమాండ్ మేరకు జిల్లాలో 20 లక్షలకు పైగా జీవాల పెంపకం చేపట్టాల్సిన అవసరం ఉందంటుంది పశుసంవర్ధక శాఖ. చిన్న జీవ ఇంకా 21 లక్షలు చావినా కూడా మనకు మీట్ కన్సంప్షన్ చేసే కెపాసిటీ ఉంది. ఎందుకు అంటే మనకు హైదరాబాద్ దగ్గర ఉంది, హైదరాబాద్లో మనకు ఎంతైనా మార్కెట్ దొరుకుతుంది ఈ మటన్ కోసం. అయితే వాటి పరిరక్షణ కోసం మేము ఒక 170 యూనిట్లు బీదాది బీద గొర్రెల కాపర్లకు పంపిణీ చేస్తున్నాం ప్రభుత్వం తరఫున 50% సబ్సిడీ మీద. అంతకంటే ముఖ్యంగా వెలకట్టలేనటువంటి సర్వీసెస్ ఏంటివి అని ఇంటల నిర్మూలన కార్యక్రమం ప్రతి సంవత్సరానికి 3 సార్లు చేస్తున్నాం. రకరకాల టీకాల కార్యక్రమం ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం మనము చిన్న జీవాల్లో కూడా సన్న జీవాల్లో కూడా మనం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. అర్హత గల సహకార సంఘాలు, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా జీవాల పెంపకానికి రాయితీ రుణాలు పొందవచ్చని సూచిస్తున్నారు. ఇది నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అటువంటి రాష్ట్ర మొత్తానికి దాదాపు 384 కోట్లు మన 8 జిల్లాలకు రిలీజ్ అయినాయి. ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘంలో సభ్యులయి ఉండాలి, ఆ సంఘానికి ఎలక్షన్స్ అయి ఉండాలి, ఆ ఎలక్షన్స్ అయిన సంఘాలన్నీ కూడా ఆడిట్ అయి ఉండాలి అప్ టు డేట్. దాంట్లో నుంచి మనం మెంబర్స్ సెలెక్ట్ చేస్తాము. ఎవరెవరు కావాలంటున్నారు, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది ఆ కార్యక్రమం మీద, గొర్రెలు పెంచే కార్యక్రమం మీద, అయితే ఆ లిస్ట్ తయారు చేసినప్పుడు కూడా అందులో మళ్ళీ వాళ్ళు ఒక మనం 100,000 రూపాయల లోన్ ఇచ్చినట్లయితే 120,000 ప్రాపర్టీని వాళ్ళు మార్ట్గేజ్ చేయాల్సి ఉంటుంది. అందులో మనకు 100,000 రూపాయల ప్రోగ్రామ్ ఉంది, 20 గొర్రెలు 1 పొట్టేలు, 2 లక్షలు ఉంది, 5 లక్షలు ఉంది, ఇట్లా 30 లక్షల వరకు కూడా ప్రోగ్రామ్ ఉంది. 500 గొర్రెలు 25 పొట్టేల లెక్క. ఉదాహరణ 1 లక్ష రూపాయల యూనిట్ అనుకున్నట్టయితే మనము 20,000 సబ్సిడీ వస్తుంది, 20,000 రూపాయలు గొర్రెల పెంపకందారుడు కట్టుకోవాల్సి ఉంటుంది, 60,000 రూపాయలు ఎన్సిడీస్ నుంచి లోన్ వస్తుంది. ఇది ఈ ప్రోగ్రామ్ ఉన్నటువంటి విశిష్టత. రానున్న వేసవిలో పశు సంపదను కాపాడేందుకు పశుసంవర్ధక శాఖ వివిధ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయనుంది. పశుపోషకులు వాటిని సద్వినియోగం చేసుకుని కరువు నుంచి బయటపడాలని అధికారులు పిలుపునిస్తున్నారు.